ఇంతవరకు కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అండ్ అలానే చాలామంది అయితే అడుగుతున్నారు ఏంటి అంటే టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఒక ట్వంటీ ఇంజనీరింగ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వీడియో చేయమని అవే కాకుండా చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ కోసం నేనైతే కంపారిజన్ కూడా చేశాను ఆ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అండ్ అలానే కొన్ని పర్టికులర్ కాలేజెస్కి సంబంధించి ఈ సెట్కి కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా వీడియోస్ రూపంలో అయితే చేసి పెట్టాను దానికి సంబంధించిన లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీరైతే ఒకసారి విజిట్ చేయండి ఓకేనా సో ఈరోజు ఈ వీడియోలో ఏం తెలుసుకుందాం అంటే ఏపీఈ ట్వంటీ ట్వంటీ వన్ కౌన్సిలింగ్ డేట్స్ ఏవైతే ఉన్నాయో దానికోసం అయితే ఏంటి అంటే సో అందరూ చెప్తున్నారు ఏంటి అంటే మండే రోజు అయితే వస్తుందని నాకు కూడా అప్డేట్ వచ్చింది మండే రోజు వస్తుందని యాక్చువల్గా అయితే రిజల్ట్స్ వచ్చేసింది మరుసటి రోజు కూడా రావచ్చు బట్ రాలేదు సో సండే వస్తుందా రాదో తెలియదు మాక్సిమం వచ్చినా రావచ్చు సండే కూడా ఎందుకంటే డిప్లొమా రిజల్ట్స్ కూడా అన్నీ ఇస్తున్నారు కాబట్టి బట్ ఇది ఇచ్చేది ఏపీఎస్హెచ్ఈ తెలుసు కదా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఈసారి నుండి మనకైతే కండక్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు సండే ఇస్తారా లేదనే తెలియదు సో మండే ఆర్ ట్యూస్డే లేదా మండేనే మ్యాక్సిమం అయితే వచ్చేస్తాయి అవి ఏపీ ఈసారి ట్వంటీ ట్వంటీ వన్ కౌన్సిలింగ్ డేట్స్ రిపీటెడ్గా ప్రతి సబ్స్క్రైబర్స్ కూడా నేను కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయమని అడిగితే డౌట్స్ని ఇదే అడుగుతున్నారు వచ్చేస్తాయి వచ్చేసిన తర్వాత ఇంకా చాలామంది అడుగుతుంది ఏంటి అంటే డౌట్స్ సబ్స్క్రైబర్స్కి డౌట్స్ కూడా క్లియర్ చేయడానికి వీడియో చేశాను అండ్ అలానే ఇంకో కొన్ని అప్డేట్స్ కూడా సో వచ్చేసిన తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నుండి ఫర్ ఎగ్జామ్ எக்ஸாம்பிள் மண்டே ரோஜு నోటిఫికేషన్ వచ్చింది అనుకుందాం నవంబర్ ఫిఫ్టీన్త్ ఆ రోజు మనకు నోటిఫికేషన్ వస్తే వచ్చిన తర్వాత ఒక ఫోర్ డేస్ మరీ వన్ వీక్ టెన్ డేస్ అయితే గ్యాప్ ఇవ్వరు ఎట్లీస్ట్ ఆఫ్ ఫోర్ డేస్ అయితే గ్యాప్ ఇస్తారు ఆ ఫోర్ డేస్ తర్వాత మనకి కౌన్సిలింగ్ అంటే ఫీ పేమెంట్ ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ పే చేసేది తర్వాత ఏమంటారు దాన్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి డేట్స్ వస్తాయి ఐ మీన్ డేట్స్ వచ్చేస్తే అప్పుడు స్టార్ట్ అవుతాయి ఒక ఫోర్ డేస్ తర్వాత సో అలాగా మనకి నెక్స్ట్ వీక్ ఎండ్ కల్లా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోతే ఇంకొక వన్ వీక్లో వెబ్ ఆప్షన్ ఆప్షన్స్ సీట్ అలాట్మెంట్ అంటే మంత్ కల్లా ఫిఫ్టీన్ డేస్లో ప్రాసెస్ మొత్తం జరుగుతుంది మంత్ ఎండ్ కల్లా మనకి సీట్ అలాట్మెంట్ కూడా జరిగిపోతుంది మీరు అబ్జర్వ్ చేస్తే ఎంసెట్ కూడా అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్న స్టార్ట్ అయింది సీట్ అలాట్మెంట్ అనేది మరి ఎందుకు లేట్ అయిందో మనకు తెలియదు ఇప్పటి వరకు కూడా జరగలేదు సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ ఒక్కటి మిగిలిపోయింది తప్ప కౌన్సిలింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పేమెంట్ వెబ్ ఆప్షన్స్ అన్నీ కూడా వితిన్ టెన్ డేస్లోనే కంప్లీట్ అయ్యాయి సో యాజ్ పర్ అలా చూసుకున్న ఫిఫ్టీన్త్ నోటిఫికేషన్ వస్తే మనకి ఏదైతే ఈ నవంబర్ థర్టీ ఉందో దాని లోపలే సీట్ అలాట్మెంట్తో సహా కంప్లీట్ అయిపోతే డిసెంబర్ ఫస్ట్ వీక్లో కాలేజెస్కి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవచ్చు ఇది ప్రస్తుతానికి ఉన్న న్యూస్ అయితే సో ఒకవేళ ఫిఫ్టీన్త్ కనుక వచ్చినట్టయితే లేదా ఇంకొంచెం కొంచెం లేట్ అవుతుంది అంతే ఏది లేదన్నా కూడా డిసెంబర్ ఫస్ట్ వీక్ కల్లా మనకి సీట్ అలాట్మెంట్ జరిగిపోతుంది ఆ తర్వాత ఇంకా డౌట్ ఏమడుగుతున్నారు అంటే ఏపీఈ ట్వంటీ ట్వంటీ వన్ న్యూ వెబ్సైట్ ఇయర్ నుండి మనం లాస్ట్ ఇయర్ నుండి చూసుకున్నట్టయితే కొత్త వెబ్సైట్ కాదు ఎప్పుడు లాస్ట్ ఇయర్ నుండి పాత వెబ్సైట్స్ అంటే ఏపీఈసెట్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ ఉంది కదా ఆ లింక్ ఉంటుంది అదైతే ఇప్పుడు ఉండదు మీరు చూసుకున్న వేస్టే ఆ వెబ్సైట్ అనేది క్లోజ్ అయిపోయింది ట్వంటీ ట్వంటీకి సంబంధించి సో ఇయర్ నుండి ఇప్పుడు నార్మల్గా ఎబ్సెట్ అయినా ఐసెట్ లాసెట్ మీరు చూసుకుంటే అన్నీ కూడా ఏపీఎస్హెచ్ఈ ఏపీఎస్హెచ్ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ అని చెప్పి మనకు ఉంటుంది బోర్డు వాళ్ళే మొత్తం అన్ని సెట్ ఎగ్జామ్స్ని కూడా మొత్తం బాధ్యతలు తీసుకుంటారు అలాగే ఈ సంవత్సరం నుండి ఏపీ ఈసెట్ కౌన్సిలింగ్ వెబ్ కౌన్సిలింగ్ కూడా వాళ్ళ వెబ్సైట్లోనే డిజైన్ చేయడం జరిగింది సపరేట్గా ఏపీ ఈసెట్ కి ఒక సపరేట్ వెబ్సైట్ అనేది మళ్ళీ లేదు ఏపీ ఎస్హెచ్లోనే మనకైతే ఒక పార్ట్లోనే మనకి ఏపీ ఈసెట్ వెబ్సైట్ డెవలప్ చేస్తున్నారు ఆల్రెడీ ఆ వెబ్సైట్ కూడా చాలా మంది చూసుంటారు అప్పుడప్పుడు మధ్యలో మనకి ఆ లింక్ అనేది వచ్చింది బట్ అయితే అది ఫేక్ అనుకున్నారు బట్ అది ఫేక్ కాదు వెబ్సైట్ అయితే వచ్చింది కానీ డేట్స్ రాలేదు సో ఆ వెబ్సైట్లోని సార్ సర్టిఫికేట్ ప్రాసెస్కి కానీ ఫీ పేమెంట్ కి కానీ లాగిన్ ఐడి పాస్వర్డ్ జనరేషన్ కానీ జరుగుతూ ఉంటుంది ఆ ప్రాసెస్ మొత్తం కొత్తగా ఉంటుంది కాబట్టి నేనైతే ఆ వీడియో వచ్చిన తర్వాత ఏదైతే ఆ వెబ్సైట్ వచ్చిన తర్వాత ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ ఉంటుంది అదంతా చూసి మీకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ వీడియో మళ్ళీ కూడా వీడియో అనేది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను అప్లోడ్ చేస్తాను అది తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ రిజల్ట్స్ ఏవైతే డిప్లొమో ఇప్పుడు ఎవరైతే ఈసెట్ రాసి నెక్స్ట్ మనం దే వెళ్దాం అనుకుంటున్నారు కదా కౌన్సిలింగ్కి వాళ్ళకి మార్క్స్ మెమోస్ కావాలి ఏ మార్క్స్ మెమోస్ అనేవి మీరు ఇక్కడ చూడొచ్చు ఒకసారి సో ఇక్కడ చూస్తే మీరు ఏపీఈ ట్వంటీ ట్వంటీ ప్రకారం కానీ మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్ డిప్లొమా అయితే డిప్లొమా డిగ్రీ అయితే డిగ్రీ సో మార్క్స్ మెమోస్ అయితే కావాలి మార్క్స్ మెమోస్ అంటే ఫస్ట్ ఇయర్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెమిస్టర్స్ సో అందరి దగ్గర మార్క్స్ మెమోస్ ఉంటాయి ఫస్ట్ ఇయర్ థర్డ్ ఫోర్త్ సెమ్వి ఆల్రెడీ కాలేజ్ వాళ్ళకి డిస్పాచ్ చేశారు ఎస్బిటిఈటి బోర్డు మీరు ఒరిజినల్స్ తీసుకోండి సో ఫిఫ్త్ సిక్స్త్ సెమ్ అంటే ఫిఫ్త్ సెమ్ మొన్నే అయింది కాబట్టి ఎవరికి సర్టిఫికేట్స్ వచ్చి ఉండవు ఒరిజినల్ మెమోస్ ఆ మెమోస్ అనేవి మనకి అట్లీస్ట్ మనం ఇంటర్నెట్ షాప్ నుండి ఏదైతే ఉందో దాని జెరాక్స్ తీసుకోవాలి అవైలబుల్ ఉంటుంది బట్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఫస్ట్ బ్యాచ్కి కావచ్చు సెకండ్ బ్యాచ్ కూడా కావచ్చు ఫస్ట్ బ్యాచ్ లింక్ అనేది డియాక్టివేట్ చేసేసి ఆల్మోస్ట్ వన్ మంత్ అయిపోతుంది సెకండ్ బ్యాచ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ వాళ్ళ లింక్ కూడా మొన్న రిజల్ట్స్లో చిన్న ఇష్యూ రావడం వల్ల దాన్ని కూడా డియాక్టివేట్ చేసేసారు ఇప్పుడు మరి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఎలా మార్క్స్ మెమోస్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి అని చెప్పి మనకి ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాలంలో లాస్ట్ ఇయర్ చేశారు ఖచ్చితంగా ఉండాలి కూడా బట్ ఒక్క ఇండస్ట్రియల్ ట్రైనింగ్ మార్క్స్ మేమోస్తే మా దగ్గర లేవు ఎక్స్క్యూజ్ చేస్తారా అంటే మీకు ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫై చేస్తున్నారో వాళ్ళ బట్టి ఉంటుంది మీరు ఆల్ క్లియర్ అయ్యిందా లేదా అనేది మీ ప్రతి మార్క్స్ కూడా వాళ్ళకి తెలియాలి సో వెబ్సైట్ ఓపెన్ అవ్వకపోతున్నప్పుడు వాళ్ళకి ఎలా తెలుస్తుంది సో అందుకే నేనేం చెప్తానంటే వెబ్సైట్స్ ఏవి లేవు అవైలబుల్గా లేవు సో ఇప్పుడు డిప్లొమా వాళ్ళు ఏదైతే స్టేట్ బోర్డు ఉన్నదో వాళ్ళకి మనం కౌన్సిలింగ్ లోపే యాజ్ ఎ యూట్యూబర్గా నేనైనా అయి ఉండొచ్చు లేదా మీరైనా ఇనిషియేట్ తీసుకొని కౌన్సిలింగ్ లోపే కాల్ చేయడం కానీ లేదా ఎస్బీటీఈటీకి మెయిల్ మెయిల్ ఉంటుంది కదా మెయిల్ అయినా పెట్టడం కానీ జరిగితే ఎవరో ఒకరికైనా రిప్లై ఇస్తారు కదా అందరికీ ఇవ్వకపోయినా ఎవరో ఒకరికైనా రిప్లై ఇస్తారు కాబట్టి ఆ రిప్లై ఇచ్చిన వాళ్ళు ఈ వీడియో కిందన కమెంట్ చేసి అందరికీ తెలిస్తే ఏమన్నారు అనేది తెలుస్తుంది లేదా నేనైనా చేస్తాను నా అంతా నేను ట్రై చేస్తాను వాళ్ళు ఏమి ఇచ్చారా అనేది ఖచ్చితంగా వాళ్ళైతే యాక్టివేట్ చేస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే మరి రిజల్ట్స్ అనేది మనకి కౌన్సిలింగ్కి ఇంపార్టెంట్ కాబట్టి దాని యొక్క సర్టిఫికేట్స్ని మనం క్యారీ చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఇస్తారని అనుకుంటున్నాను మ్యాక్సిమం అయితే లింక్ అనేది యాక్టివేట్ చేసేస్తారు యాక్టివేట్ చేయగానే మీ వారి యొక్క జెరాక్స్ని అయితే మీరు తీసుకోవచ్చు ఓకేనా సో లింక్ రాగానే నేను మళ్ళీ షేర్ చేస్తాను ఇది ఏపీ ఈసెట్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ రిజల్ట్స్ కోసం చాలా మంది టెన్షన్ పడుతున్నారు కాబర పడకండి నేనైతే ఖచ్చితంగా మీకు అప్డేట్ చేస్తాను ఖచ్చితంగా కూడా లింక్ అయితే వస్తుంది డ్యామ్ షోర్ వస్తుంది తర్వాత స ఇంకా నాకు డౌట్ అడుగుతుంది ఏంటి అంటే కాలేజ్లోని సర్టిఫికేట్స్ కోసం ట్వెల్వ్ థౌసండ్ ఆర్ థర్టీన్ థౌసండ్ పే చేయమని చెప్పి ప్రతి కాలేజ్ వాళ్ళు అడుగుతున్నారంట అవును పే వద్దా అని అడుగుతున్నారు అవును పే చేయాలి పే చేస్తే కానీ మీ ఏవైతే ఒరిజినల్ సర్టిఫికేట్స్ డిప్లొమో టీసీ డిప్లొమో స్టడీ సర్టిఫికేట్ టెన్త్ టీసీ నెక్స్ట్ టెన్త్ టీసీ అయితే ఇవ్వరు టెన్త్ మార్క్స్ లిస్ట్ తర్వాత రిమైనింగ్ స్టడీ సర్టిఫికేట్స్ క్యాస్ట్ ఇన్కమ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా మీరు ట్వెల్వ్ కే ఆర్ థర్టీన్కే కే అనుకుంటే ఆ థర్టీన్కే పే చేయాలి ఎందుకంటే జేవీడీ అమౌంట్ అనేది మనకి ఇంకా రిలీజ్ కాలేదు కాబట్టి ముందు మీరు పే చేస్తే ఆ తర్వాత మీ అదర్ అకౌంట్స్కి వస్తుంది అది మీరే తీసుకోవచ్చు ఓకేనా మీరు ఆ ఫీజు రిసిప్ట్ని జాగ్రత్తగా పెట్టుకోండి ఖచ్చితంగా పే చేయాలి లేకపోతే సర్టిఫికేట్స్ ఇవ్వరు ఇది నెక్స్ట్ డౌట్ అంతే ఇవే నాకు వచ్చిన డౌట్స్ అండ్ ఖచ్చితంగా కట్ ఆఫ్స్ కోసం అడుగుతున్నారు కట్ ఆఫ్ అనేది నాకు దొరికినంత వరకు నేను నెక్స్ట్ వీడియోస్లో ప్రొవైడ్ చేయడానికే ట్రై చేస్తాను ఖచ్చితంగా దొరికినట్టయితే నెక్స్ట్ వీడియోస్లో ఐ విల్ కీప్ ఆన్ గివింగ్ కట్ ఆఫ్ ఫ్రాంక్స్ ఫర్ ఎవ్రీ టాప్ కాలేజెస్ నెక్స్ట్ ఏంటి అంటే సర్టిఫికేట్స్ కంపల్ కంపల్సరీగా ఫీజు రిఎంబర్స్మెంట్కి ఏమేమి కావాలని అడుగుతున్నారు ఆల్రెడీ చెప్పాను రేషన్ కార్డ్ అనేది ఉండాలి రేషన్ కార్డ్ మస్ట్ అండ్ షుడ్ ఉంటేనే మీ ఫీజు రిఎంబర్స్మెంట్కి ఎలిజిబుల్ రేషన్ కార్డ్ కూడా పింక్ కాదు వైట్ రేషన్ కార్డ్ ఉండాలి పింక్ రేషన్ కార్డు ఉంది అంటే అర్థం ఏంటంటే మీ ఫాదర్ ఆర్ మదర్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అని అర్థం గవర్నమెంట్ ఎంప్లాయ్ వాళ్ళ డాటర్ ఆర్ సన్కి ఎప్పుడూ కూడా ఫీజు ఎంబరేజ్మెంట్ రాదు వాళ్ళు అప్లికబుల్ కాదు ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోయినా కూడా ఫీజు వెంబర్స్మెంట్ వస్తుంది రేషన్ కార్డు ఉంటే సరిపోతుంది ఓకే ఇదైతే క్లారిటీ ఈ వీడియోలో ఇవన్నీ తెలుసుకున్నాం కదా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఖచ్చితంగా నేను నెక్స్ట్ వీడియోలో క్యారీ ఫార్వర్డ్ చేస్తాను ఆ డౌట్స్ అన్నింటినీ కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి లేదా ఈ వీడియో కింద మీరు అయితే కమెంట్ చేయచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ